హాయ్ వ్యూయర్స్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, సమంత అగ్నేని కలిసి నటించిన చిత్రం రంగస్థలం. ఈ సినిమా 2018 March 30 రిలీజ్ అయింది. ఈ సినిమాని లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వం వహించగా డిఎస్పి మ్యూజిక్ ఇచ్చాడు. రత్నవేలు సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేశాడు. డైరెక్టర్ సుకుమార్కి, అలానే రామ్ చరణ్కి ఈ సినిమా చాలా పేరు తెచ్చిపెట్టింది. ఇంకా ఈ సినిమా నమోదు చేసిన రికార్డులు ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ సినిమాలో జగపతి బాబు, ఆది పిన్నిశెట్టి, ప్రకాష్ రాజ్, అనసూయ ముఖ్య పాత్రలో నటించగా మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించారు. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే బ్లాక్ బాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మొదటి రోజు 28.3 crore షేర్ని, అలానే 43.8 crore గ్రాస్ని వసూలు చేసింది. ఇంకా ఈ సినిమా మొదటి రోజు top 5 కెనడా డెవలప్ అయింది. ఆల్ టైమ్ top 6 రికార్డ్ని నమోదు చేసింది. ఇంకా మొదటి 3 మాత్రం నాన్ బాహుబలి రికార్డ్ క్రియేట్ చేసింది. మొదటి 3 56.9 crore షేర్ని, 90.5 crore గ్రాస్ని వసూలు చేసింది. రామ్ చరణ్ కెరియర్లో సెకండ్ హైయెస్ట్ మూవీ ధ్రువాని కేవలం 3 క్రాస్ చేసింది. అలానే ఈ సినిమా ఫస్ట్ వీక్ రికార్డ్స్ కూడా నాన్ బాహుబలి రికార్డుని దక్కించుకుంది. మొదటి వారంలో 79.8 crore షేర్ని, 127 crore గ్రాస్ని వసూలు చేసింది. రామ్ చరణ్ కెరియర్ బెస్ట్ మూవీ మగధరాని కేవలం 1 క్రాస్ చేసేసింది. ఇంకా ఈ సినిమా ఫుల్ రన్లో 120 crore షేర్ని, 210 crore గ్రాస్ నిలిచేసి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఇంకా ఈ సినిమా 137 50 పూర్తి చేసుకోగా 15 100 పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో జగపతి బాబు నటన అందరినీ ఆకట్టుకోగా రత్నవేలు సినిమాటోగ్రఫీ, దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం ఈ సినిమాకి ప్రాణం పోశాయి. ఫర్ మోర్ మూవీ అప్డేట్ సబ్స్క్రైబ్ టు టుడే టీవీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, అలానే షేర్ చేయండి. మీరు ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.